విశాఖపట్నం ఎంపీ సీటుపై తనదైన లెక్కలేసుకుంటోంది వైసీపీ. కీలకమైన ఉత్తరాంధ్రలో వైజాగ్ ఎంపీ స్థానంపై భారీ ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ గెలుపోటములపై అంతర్గతంగా ఎగ్జిట్ పోల్ సర్వేలు చేయించుకుంటోంది. గత ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసిన జగన్ తల్లి విజయలక్ష్మి పరాజయం పాలయ్యారు. దాంతో ఈసారి ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై వైసీపీలో ఉత్కంఠ నెలకొంది. విశాఖపట్నం లోక్సభ స్థానాన్ని దక్కించుకోవాలని ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే కసరత్తు మొదలుపెట్టింది వైసీపీ. అభ్యర్థిని కూడా ముందుగానే ఎంపిక చేసి బరిలోకి దింపింది. ఇక ఇప్పుడు వైజాగ్లో ఎన్నికల పోలింగ్ సరళిపై బేరీజు వేసుకునే పనిలో పడింది. దీనికి సంబంధించి పార్టీలోని ఇద్దరు సీనియర్ల నేతృత్వంలోని బృందం విశాఖపట్నంలో వైసీపీ ఎంపీ అభ్యర్థికి ఏ నియోజకవర్గాల్లో ఎన్నెన్ని ఓట్లు పడ్డాయో లెక్కలు తీస్తున్నారట. విశాఖపట్నం ఎంపీ వైసీపీ అభ్యర్థిగా ఎంవీవీ సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బాలయ్య చిన్నల్లుడు భరత్, జనసేన అభ్యర్థిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, బీజేపీ ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరి పోటీపడ్డారు. పోటాపోటీ ప్రచారంతో ఓటరును ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నించారు. ఏప్రిల్ 11 పోలింగ్ ముగిశాక జనసేన అభ్యర్థి లక్ష్మీనారాయణ గెలుస్తారని ఒక దశలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తరువాత వైసీపీ ఎంపీ అభ్యర్థి అక్కడ విజయం సాధిస్తారని వైసీపీ నేతలు లోటస్ పాండ్కి రిపోర్టిచ్చారు. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ విశాఖలో అంతర్గత సర్వేలు చేయించుకుని పార్టీ అభ్యర్థి భరత్ విజయంపై ధీమా వ్యక్తం చేస్తోంది. దాంతో వైసీపీ కూడా అక్కడ సర్వేలు చేయించుకుంటోంది. లక్ష్మీనారాయణ మినహా మిగిలిన 3 పార్టీల అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారవటంతో ఓట్ల చీలిక బాగా జరిగి వైసీపీ లాభపడుతుందని వైసీపీ భావిస్తోంది. విశాఖలో సెటిల్ అయిన నార్త్ ఇండియా ఓటర్లు బీజేపీకి ఓటు వేసినా, అర్బన్ ఓటర్ లక్ష్మీనారాయణ వైపు మొగ్గు చూపినా, పార్లమెంటు పరిధిలో ఉన్న మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మాస్ ఓటర్లు మాత్రం తమకే పట్టం కట్టారని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. ప్రధానంగా పోటీ వైసీపీ టీడీపీ మధ్య జరిగిందని, విశాఖపట్నం ఎంపీగా వైసీపీ అభ్యర్థి గెలుస్తారని తాజాగా జగన్కు ఓ నివేదిక ఇచ్చారట ఆ జిల్లాలోని ఇన్ఛార్జ్ నాయకులు. గాజువాకలో పవన్ కళ్యాణ్కి ఓటు వేసినా ఎంపీ ఓట్లు మాత్రం వైసీపీకే పడ్డాయని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. మొత్తం 17 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్న విశాఖపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో దాదాపు 72% పోలింగ్ నమోదు కావడంతో ఇప్పుడు సాగర తీర ఎంపీ ఎవరన్నది ఉత్కంఠగా మారింది. వైసీపీ అభ్యర్థిపై స్థానికంగా కొంత వ్యతిరేకత ఉన్నా జగన్ హవాలో ఎంపీగా ఆయనే గెలుస్తారని లోటస్ పాండ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి విశాఖ ఓటరు ఎవరికి పట్టం కట్టారో తెలియాలంటే కౌంటింగ్ వరకు ఆగాల్సిందే.